నంద్యాల ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ ను ఉపయోగించనుంది. ఈ పద్ధతితో ఎవరికి ఓటు వేశామో డిస్ప్లే మీద కనిపించనుంది. ఈ కొత్త విధానం మీద ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఏపీలోని నంద్యాల ఈ నెల 23న ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఎన్నికకు కొత్తగా ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ ను అమలు చేస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ పద్ధతితోని ఏ పార్టీకి ఓటు వేసినమో ఆ పార్టీ గుర్తు, వాళ్ల పేరు పేపర్ మీద ప్రింట్ అవుతుంది. అది కొద్దిసేపు అక్కడున్న స్క్రీన్ మీద కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్న ఈవీఎంలను అధికార పార్టీ నేతలు ట్యాంపరింగ్ చేస్తున్నారని, ఏ పార్టీకి ఓటేసినా అధికార పార్టీకి పడుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఈ వీవీప్యాట్ ని అమలు చేస్తోంది ఈసీ. దీని మీద ఇప్పటికే పార్టీల లీడర్లకు కూడా అవగాహన కల్పించారు ఎన్నికల సంఘం అధికారులు. ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ మిషన్లను ఇప్పటికే పోలింగ్ బూత్లలో అమర్చారు. ఓటర్ ఏ పార్టీకి ఓటు వేస్తారో అది ఓ పేపర్ మీద ప్రింట్ అయి డిస్ప్లే మీద 7 సెకండ్ల పాటు కనిపిస్తుందని చెప్తున్నారు అధికారులు. అటెంక ఆ స్లిప్ మళ్లీ మిషన్లనే పడతదన్నారు. స్లిప్ ఓటర్ చేతికి రాదని, ఎవరూ చూడ్డానికి వీలు కూడా ఉండదంటున్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్తున్నారు. ఈ ఎన్నిక సంబంధించి నంద్యాల నియోజకవర్గం నుంచి కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి మేము కర్నూలు, డోను, ప్రతికొండ, ఇంకా ఇతర కోడుమూరు ఆ ప్రాంతాల నుంచి, మిగిలిన ఆ ప్రాంతాల నుంచి మనం సిబ్బందిని ఇక్కడ నియమించడం జరిగింది. ప్రతి సెక్టర్ కూడాను ఒక సెక్టరల్ ఆఫీసర్ జిల్లా స్థాయి అధికారులకి కూడా నియమించడం జరిగింది. వారందరూ ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కూడా ఇప్పటికే పోలీసులతో పాటు వెళ్ళి రాజకీయ ప్రాబల్యం కలిగినటువంటి ప్రాంతాలు, బలహీన వర్గాలు చెందినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని పర్యవేక్షించి దానిలో ఓటు ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఓటేసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి సమాచారం తెలియజేయడం జరిగింది. ఈ విధానం మీద 7 బృందాలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. మెయిన్ సర్కిల్లు, షాపింగ్ కాంప్లెక్స్ల ముందు హోర్డింగ్లు పెట్టినట్టు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నామన్నారు. వీవీప్యాట్ ఈరోజు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పుడే మన పత్రికా విలేకరులతో, తర్వాత మన ఎలక్ట్రానిక్ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ వీవీప్యాట్ పైన అపోహలు కొన్ని ఉన్నాయి. దీనిలో ఇది బయటికి అంటే ఓటర్ వేసే ఓటు ఎవరికేసారనేటువంటి స్లిప్ బయటకు వస్తుంది. తద్వారా వారు ఎవరికైతే ఓటేస్తారనేది బయటకు తెలుస్తుంది అనేటువంటి అపోహ పడుతుంది. తప్పది ఈ వీవీప్యాట్లో మరి మనం వేసే ఓటు ఆ ఓటర్ ఎవరైతే ఓటేస్తారో ఆ ఓటు ఎవరికేసారో అతనికి మాత్రం తెలుస్తుంది. ఆ స్లిప్ దానిలోనే ఉంటుంది. సో ఆ రకంగా ఇది వీవీప్యాట్స్ మీద విస్తృతమైనటువంటి అవగాహన వార్డు వార్డుల్లోన గ్రామ పంచాయతీలు కూడా చేయడం జరుగుతుంది. వీవీప్యాట్ విధానం మంచిగుందంటున్నారు ఓటర్లు. దీంతో ట్యాంపరింగ్ జరిగే అవకాశం కూడా ఉండదంటున్నారు.